ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న సినిమా కేజీఎఫ్ 2. దేశంలోని సినిమా ప్రేక్షకులను స్మరిస్తున్న పేరు రాఖీబాయ్. తల్లికిచ్చిన మాట కోసం రోడ్డు మీద బూట్ పాలిష్ చేసుకున్న పరిస్థితి నుంచి ఓ బంగారు గనిక అధిపతి స్థాయికి ఎదిగాడు రాఖీబాయ్. ఆ క్రమంలో అతను ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని అవమానాలు దిగమింగారు, సమాజంలో ఎంతో పోరాడారు అనేదే కేజీఎఫ్ సినిమా కథ. అందరూ ఆ సినిమాను చూశారు, కానీ యష్ నిజ జీవితంలోనూ రాఖీబాయ్కి ఏమాత్రం తీసుకొని కష్టాలే ఉన్నాయి. వాటన్నిటినీ ఎలా అధిగమించి ఈ స్థాయికి ఎలా చేరుకున్నారో యష్ ఒక ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. యష్ కర్ణాటకకు హాసన్లో జన్మించారు. తండ్రి అరుణ్ కుమార్ స్వస్థలం మైసూర్ కావడంతో అక్కడే పెరిగారు. తండ్రి మైసూర్లో బస్ డ్రైవర్గా పనిచేసేవారు. నాకు మొదటి నుంచి సినిమాలంటే పిచ్చి. నాకు ఎందుకు ఆ కోరిక కలిగిందో తెలియదు. చిన్నప్పటి నుంచి హీరో కావాలని కలలు కనేవాడిని. చిన్నప్పుడు క్లాస్లో మీరు ఏమవుతారని అడిగితే అందరూ డాక్టరు, టీచర్, ఇంజనీర్ ఇలా ఏవేవో చెప్పేవారు. నేను మాత్రం హీరో అవుతారని గట్టిగా చెప్పేవాడిని. ఆ సమయంలో అందరూ చులకనగా చూసేవారు, నవ్వేవారు. అది కాస్త ఇబ్బందిగా అనిపించేది, కానీ నా లక్ష్యం నుంచి ఎప్పుడు నేను దూరంగా వెళ్ళలేదు. నాలో నీ నటుని పరిచయం చేయడానికి ఏ అవకాశం వచ్చినా వదులుకునేవాడిని కాదు. స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, పాటలు, డాన్స్ ఇలా ఏ కాంపిటీషన్ అయినా పాల్గొనేవాడిని. గెలవాలని కాదు, పాల్గొన్నందుకే ఎంతో ఆనందపడేవాడిని. నాలోని తపన చూసి స్కూల్ టీచర్స్ కూడా నన్ను హీరో అని పిలవడం మొదలెట్టారు. ఇంటర్ తర్వాత యాక్టింగ్ స్కూల్లో చేరతానంటే ఇంట్లో వద్దన్నారు, డిగ్రీ చేయమని చెప్పారు. అమ్మ అయితే మా మాట వినడం లేదని బాధపడింది. అయినా నేను వెళ్లాల్సిందేనని పట్టుబడడంతో ఒప్పుకున్నారు. కానీ సక్సెస్ కాకుండా ఇంటికి తిరిగి వస్తే మాత్రం మళ్ళీ ఇండస్ట్రీ వైపు వెళ్లకూడదని మాట తీసుకున్నారు. సాధించి చూపిస్తానని మాట ఇచ్చొచ్చా, ఇప్పుడు ఆ స్థాయికి చేరుకున్నా అంటూ యష్ తన జర్నీని చెప్పుకొచ్చారు. కేజీఎఫ్ 2 సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందనేది మీ అభిప్రాయాలను కూడా చాలా ఆసక్తి ఎదురు చూస్తానని అభిమానులను కోరుతున్నారు యష్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.